అండి, మనం యథాస్థానానికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఫుడ్ కోసం అయితే ఎత్తుక్కున్నాం, టిఫిన్ల కోసం. మార్నింగ్ తినలే, ఇప్పుడు టైం వచ్చేసి 3:11 అవుతుంది. ఎత్తుకుతా ఉన్నాం ఫుడ్ కోసం. ఓకే గైస్, సో మొత్తానికి టైం వచ్చేసి 3:11 అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్ళి టీలు తీసుకునే అనమాట. ఫ్రీ, చాలా బాగుంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి దానికి చూడండి, సాయి ఆశ్రమం. సో మనల్ని అయితే ఇక్కడ కూర్చొని నీట్గా తాగుతున్నారు అనమాట. వాళ్ళకి అయితే మనకి టీ అలవాట్లే, కానీ తాగాలి ఏమీ లేనప్పుడు ఏదో తాగేస్తాం. ఇదైతే ఉన్నాయన్నమాట, మన సినిమాలో చూసుంటాం ఇవి, ఆయన చేత్తో వండడం కానీ. సో ఇదంతా హిందీలో మనం మేరకు హిందీ నైమాలం నైజాంత నయ్యాత. సో ఫుడ్ కోసం అయితే వచ్చాము, ఫ్రీ మీల్స్ అనమాట. కూపన్ ఫ్రీ ప్రసాద్ అంటే, ప్రసాద్ అంటే నా పేరు అనుకోండి, ప్రసాదం అనుకోండి. సో కూపన్స్ ఉన్నాయి. సో మాకైతే ఎవరు లేరు ఈ టైంకి, ఒక దగ్గర వస్తే ఇస్తే తీసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం, ప్లేట్ తీసుకోవడం, తినేయడమే అని అనుకుంటున్నా. సో కూపన్స్ ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తారు అనుకుంటా. జనాలు ఎక్కువ ఉంటే కూపన్స్ ఇస్తారు. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. ప్లేట్లు కూడా ఓకే, నేను ఒక రకంగా, ఎందుకంటే ఇంతకంటే మంచిది రా మనకి ఫ్రీగా వచ్చినప్పుడు. సో ఏదైనా మనం వినియోగించుకొని యూజ్ చేయాలి. సో వచ్చేసి చపాతి, రైస్, పప్పు, వంకాయ కూర, అలాగే వచ్చి శనగలు అనమాట. సో మనల్ని కూడా బెట్టి చేసుకున్నారు. ఇంకా ప్రమోద్ అన్న వస్తున్నాడు వెనకాలం. ఇక్కడ ఫుడ్ పెడతారా, బ్యాక్ సైడ్ వాష్ కూడా ఉంటుంది, హ్యాండ్ వాష్. ఇదిగోండి, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఫుడ్ చూసేదానికి అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంది అది కూడా చెప్తా తినేసి. నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట, సో అది మీకు కూడా వచ్చిండొచ్చు, సెకండ్ టైం వెళ్తే పెడతారా లేదా అని. సో నేను కూడా తినేసి వెళ్ళి అడిగి చూస్తాను, సో మీకు కూడా చెప్తా సెకండ్ టైం పెడతారా లేదా అనేసి. సో నువ్వేమనుకున్నావు, సెకండ్ టైం పెడతారనుకుంటున్నావా? అంటే చపాతి పెట్టాలనుకోండి, నాకు తెలిసి రైస్ అయితే పెట్టచ్చు, పెట్టి చూద్దాం సెకండ్ టైం పోయి చూద్దాం. సో పప్పు అన్నము చపాతి అయితే చాలా బాగున్నాయి. పప్పులో కొద్దిగా సాల్ట్ తక్కువైంది. సో మన ఇంట్లో కాదు కాబట్టి సాల్ట్ ఒకరో ఎక్కువ తక్కువ ఉంటాయి. ఒకటి సాల్ట్ డబ్బా ఉండదంటే నేను చూసుకోలే, కానీ సాల్ట్ తక్కువ తినాలా నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను మీకు. ఫుడ్ అయితే బాగుంది, ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. మన ఇంట్లో ఇది రోటీ మళ్ళీ వేస్తాడా, ఇప్పుడు రోటీ బాగుంది అని ఇంకోటి అడుగుతున్నాడు. సో అడిగి చూద్దాం మళ్ళీ ఏమంటాడు. సెకండ్ టైం అయితే వెళ్తున్నాము. సో సెకండ్ టైం కూడా రోటీ పెట్టారు, చిన్నది కాదు, చాలా అంటే చాలా పెద్దది. సో ఫ్రీగా పెట్టేది అంత బాగుండవు, కానీ ఇంత పెద్దది చూడండి, ప్లేట్ జరిపోయింది. ఇంత పెద్దది అంత మంచిగా చేయడం అంటే మాటలు కాదు, అందులో ఫ్రీగా ఉంటే. సో టేస్ట్ కూడా మామూలుగా లేదు, మా వాళ్ళు దుమ్ము లేపేస్తున్నారు. ఎట్లుంది బ్రో ఫుడ్? సో నేను చెప్తే మీరు నమ్మరని చెప్పేసి పక్కన చేసి చెప్పేస్తున్నా. సెకండ్ టైం బ్రో రోటీ ఎట్లుంది? ఓ మై గాడ్, ఇది సింగిల్ కూడా కాదు, డబుల్ లేయర్ కానీ రోటీ. మామూలుగా లేదు రోటీ మాత్రం. టేస్ట్ అయితే అచ్చాయి, బహుత్ అచ్చాయి. ప్లీజ్ కీప్ డిష్ హీర్ ఆఫ్టర్ మీల్ అంట. సో తిన్న తర్వాత ఇక్కడ పెట్టేయాలి, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, అక్కడ తినడము. ఇది వచ్చేసి ఎగ్జిట్. సో ఇక్కడ ఉంటా చూడండి బోర్డు, ఎగ్జిట్ అని చెప్పేసి. వచ్చేసి కూల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా కూల్ వాటరే. నేనైతే తాగా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆకలికి తట్టుకోలేక అలవటించిపోతున్నాను. ఎప్పుడెప్పుడు తిందామో వదిలితే అని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే పైన క్లీన్ చేస్తున్నారంట. అక్కడికి వెళ్తే రూము, ఇది లగేజ్, లడ్డు ప్రసాదం కౌంటర్, సేల్స్ కౌంటర్. ఇది మెయిన్ అనమాట, ఫ్రీ మీల్స్. వచ్చేసి టైం వచ్చి 10:30 నుంచి 9:20 వరకు, 9:20 PM వరకు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్, సో ఎగ్జిట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, అటు సైడ్. అరే చిన్న చిన్న చపాతీలు వచ్చారని, ఇక వచ్చినప్పుడు పెద్ద రోటీ వచ్చింది. సో వాళ్ళకి వచ్చేసి చిన్నది ప్లస్ రెండు ఇచ్చారనమాట, కర్రీ సేమ్ అనేది. ఫుడ్డా ఉంది, ఎట్లుంది? బాగుందనా? నిజం బాగుంది, బాగుందనా అంటే హౌ ఇస్ ఇట్, ఎట్లుంది? సూపర్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి, రొట్టె బాగున్నది, చెనాకరి బాగున్నాయి, ఉలగడ్డ కుర్మ బాగుంది, రైస్ సాంబార్ బాగుంది. బాబాయ్ నువ్వు చెప్పాలా, లే మాలో మెయిన్ క్యాండిడేట్ నువ్వే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెట్టు పెట్టు సరే గారు, ముచ్చే ముచ్చే దమ్కి దేతరేవో. బాబాయ్ బాబాయ్ ఎటు తిరిగా?
మంది పాపులర్ ఫేస్ కదా. ఏమైందిరా మన బాబాయ్, మీ అందరికి తెలుసు సుపరిచితుడే అపరిచితుడు కాదు. సో మీ అందరికి ఫన్ గా ఎంత బాగా తెలుసు, దీంట్లో కూడా ఇంకా మంచిగా ఎలివేషన్ చేస్తా పైకి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఎలివేషన్ చేస్తా పైకి. ఎక్కడ పెట్టిన డ్రింకింగ్ వాటర్ తాగేటి ఎంత ఉన్నాయి. 25 మెంబర్స్ కి వచ్చేసి 5 అయితే తీసుకున్నాం రూమ్ లో, కాకపోతే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మేమైతే కింద వాళ్ళంతా సెటిల్ అయిపోయారు, మేము ఇద్దరం పైకి వెళ్తున్నాం, మధ్య మధ్యలో ఇంకా కొంత వచ్చి కలుస్తారనమాట. సో మన రూమ్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. 118 మంది లోపల ఎట్లుందో చూద్దాం రూమ్. ఓకే గాయ్స్, ఇట్లా ఉంటుంది రూమ్ అయితే. సో ఎందుకంటే మంచి రూమ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది తక్కువ అనమాట. మా బాబాయ్ చూసారా, బ్యాగ్ ఎంత పెద్ద తీసుకొని వచ్చాను. గింబలు, పవర్ బ్యాంక్, సో అయ్యే బరువు ఎక్కువ ఉన్నాయి డ్రెస్సులు కంటే. రూమ్ వచ్చేసి 250 అంట. సో వచ్చేసి 3 మెంబర్స్ అయితే ఉండొచ్చు, 3 బెడ్స్ ఉన్నాయి, 3 మ్యాట్రెస్, ఒక దుప్పటి షేర్ కప్పు అని సామాన్ దుండి షేర్ తలకింద తీసుకోమని. అలాగే ఇంకొక బెడ్ కావాలంటే, అంటే మ్యాట్రెస్ కావాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టారండి. ఇంకొకటి అన్నీ 2 ఇస్తారు, ఎక్స్ట్రా 2 ఇస్తారనమాట. అంటే ఒక 5 మెంబర్స్ దాకా ఉండొచ్చు. మనం అడ్జస్ట్ అయితే ఒక 6 మంది 7 మంది అయినా అవ్వచ్చు, కింద మంది ఉంటాయి అంటే 1850 పడుతుంది. సో బెడ్ మీద కావాలంటే 3 ఉంటాయి అనమాట బెడ్లు. రూమ్ వచ్చేసి 250కి వర్తే అనమాట రూమ్ అంతా. బాత్రూమ్ కూడా ఏది స్వీపీలేండి. సో ఒక ఫ్యాన్ అయితే ఉంది, ఇటు సైడ్ ఒక అద్దం కూడా ఉంది అనమాట, సింక్ ప్లస్ అద్దం కూడా. సో రూమ్ అయితే ఓకే, 250కి వర్తే 1 per day 250 అనమాట. మేము 3 డేస్ ఉంటాం ఇక్కడ. సో 2 డేస్ బుక్ చేసాం, ఇంకో 1 డేకి వచ్చేసి ఎక్స్ట్రా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ రోజంతా బయట తిరుగుతాం కాబట్టి. ఆ 1 డేకి ఏంటంటే లగేజ్ కోసం ఒక రూమ్ బుక్ చేసుకొని లగేజ్ అంతా దాంట్లో పెట్టేసి ఇంకా మేము బయట, ఇంకా మేము వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకేమైనా ఉంటే మళ్ళీ చూసుకుందాం. ఇంకా కింద వీడియో తీయాలన్నమాట, అమ్మాయిలు చాలా మంది మాకు కింద. ఇవే తగ్గించుకుంటే మంచిది, సిపిఆర్ కదా. మనం ఒక యూట్యూబర్ అని తెలియాలంటే గిమ్మలు పెట్టుకోవాలి, గిమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన హైట్ కి మొబైల్ ఎట్ కాల్లో ఇట్టా అని అనుకోసం అందరు చూసేస్తారు మనల్ని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అందులో ఇప్పుడు మనకు తోడు ఇంకో యూట్యూబర్ ఉన్నాడు, అది కాదు పనుకొని ఉన్నాడు. సో ఆ యూట్యూబర్ వేసుకొని ఈ యూట్యూబర్ కూడా బయటకు వేసి కొన్ని వీడియోస్ అయితే తీయాలి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా, కాకపోతే వీడియో చాలా పెద్దది వచ్చింది అనమాట. ఓన్లీ నిన్న నైట్ ని, అంటే నిన్న మార్నింగ్ ఎక్కి ఈరోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ దిగాము. సో అది వచ్చి 16 GB అయింది ఓన్లీ వీడియోస్, 16 GB అయిన ఫైల్. సో నేనేమనుకున్నా అంటే ఒక 2-3 పార్ట్స్, ఎందుకంటే మెమరీస్ ఏం మిస్ అవ్వకూడదు కదా. సో అందుకని చెప్పేసి 2-3 పార్ట్స్ మేము ఎంజాయ్ చేసింది, తిరిగింది అంతా పెట్టేసి ఓన్లీ ఒక వీడియో మాత్రం మొత్తం ఇన్ఫర్మేషన్తో మంచి వీడియో పెట్టేదానికి ట్రై చేస్తా. సో మీరు సహకరిస్తారనుకుంటున్నా, సహకరించాలి కూడా, ఎందుకంటే నేనేం ప్రొఫెషనల్ కాదు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మంచిగా చెప్పేదానికి. సో నాకు వచ్చినంత వరకు నేను ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ చాలా అప్డేట్ అయినా అనుకుంటున్నా, అది కూడా మీరే చెప్పాలి కామెంట్ చేసి అప్డేట్ అయినా లేదని చెప్పేసి. సో ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చినంత వరకు, తెలిసినంత వరకు తెలుసుకుని కూడా ఇస్తా. సో మీరైతే మన ఛానల్ని ఎప్పుడు విజిట్ చేస్తా ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గైస్ మొత్తానికి స్నానం చేసి ఫుడ్ ఫ్రెష్ రెడీ అయిపోయినా అనమాట. సో ఇంకా మనం అట్లా బయటకు వెళ్ళి తిరిగేసి వద్దాం, ఎందుకంటే బయట. ఓకే గైస్, ఈ రోజుకి ఇంత వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై. We'll be right back.